హాయ్ వెల్కమ్ టు టీవీ ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో ఇండియా అల్లాడిపోతుంది రోజు రోజుకు వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది ఇదే రకంగా కొనసాగితే అమెరికా రష్యా దేశాలను దాటే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు ఇప్పటికే నాలుగు లక్షలు దాటిన వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరికొద్ది రోజుల్లోనే ఐదు లక్షలు దాటే అవకాశం ఉంది జూలై చివరి నాటికి పదిహేను లక్షలకు కేసులు చేరుతాయని నిపుణులు అంచనా వేశారు అనేక సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయి దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ను విధించుకుంటున్నాయి మార్చి నెలలో ఈ వైరస్ మహమ్మారి ఇండియాలోకి ఎంటర్ అయింది దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారత్లో లాక్డౌన్ విధించింది లాక్డౌన్తో కేసుల సంఖ్య తగ్గుతాయని పద్నాలుగు రోజుల్లో వైరస్ చనిపోతుందని ప్రకటించింది దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు దాదాపు నెల రోజుల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు స్వచ్ఛందంగా వ్యాపారులు దుకాణాలు మూసేశారు కేంద్ర ప్రభుత్వం ఊహించినట్లే వైరస్ కేసులు ప్రతిరోజు తక్కువగా నమోదయ్యేవి రెండు మూడు రాష్ట్రాలు మినహా పాజిటివ్ కేసుల సంఖ్య పెద్దగా నమోదయ్యేవి కావు దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది అయితే రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం కేంద్రంపై ఒత్తిడి పెరగడంతో లాక్డౌన్లో ప్రభుత్వం మినహాయింపులు ఇస్తూ వచ్చింది మూడో విడత లాక్డౌన్ నుంచి మినహాయింపులు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచే భారత్లో కేసుల సంఖ్య అధికమవుతూ వస్తున్నాయి భారత్లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి నూట తొమ్మిది రోజులు సమయం పట్టింది అన్లాక్ వన్ పాయింట్ ఓ ప్రారంభమయ్యాక రెండు లక్షలకు పదిహేను రోజుల సమయమే తీసుకుంది మూడు లక్షలు పాజిటివ్ కేసుల సంఖ్య చేరుకోవడానికి పది రోజుల సమయమే పట్టింది నాలుగు లక్షల అంకెలకు చేరుకోవడానికి పట్టిన సమయం కేవలం ఎనిమిది రోజులే కావడం గమనార్హం దీన్ని బట్టి నిపుణులు చెప్పినట్లు పదిహేను లక్షలు జూలై రెండు లేదా మూడవ వారానికి వైరస్ కేసులు ఐదు లక్షలు దాటే అవకాశం ఉంది ఇలా అన్లాక్లో వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుందనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు